మరి మేము ఈ గురుకులాలు బాగుపడాలి, అందులో చదువుతున్న లక్షల మంది పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఆలోచనతో ఏర్పాటు చేసిన గురుకులాలను నిర్లక్ష్యం చేయడమే మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే నివాళ మేము అడుగుతా ఉన్నాం. మా పిల్లలు, మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పిల్లలు గురుకుల బాటబట్టి వారం రోజులుగా గురుకులాలు తిరుగుతూ ఉన్నారు. అక్కడ నెలకొని ఉన్న స్థితిగతులు మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కనుక్కొని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి రాబోయే శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో తేవాలే, సమాజం దృష్టికి తేవాలే, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలే, ప్రధాన ప్రతిపక్షంగా మా పనిచేయాలని మేము ఆ పనిలో నిమగ్నమై ఉన్నాం. మరి ఎందుకు గురుకుల బాటను అడ్డుకుంటున్నది నీ ప్రభుత్వం? పోలీసులతో, అధికారులతో మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద కేసు పెట్టించిన నేను అడుగుతా ఉన్నా, మా విద్యార్థి నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. సమాజంలో జరుగుతున్న దోపిడీని అడ్డుకొని మీరు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించినందుకైనా నిన్న మా నాయకులు మొత్తం మా గౌరవ ఎమ్మెల్యేలందరినీ ఎక్కడికక్కడ అరెస్టు చేసి దాదాపు 16-17 గంటల పాటు నిర్బంధించడమేనా మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే నివాళిని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ చివరిగా నేను ఈ కాంగ్రెస్ పార్టీని అడిగేది ఒకటే. ఇప్పుడే పెద్దలు మనసోనాచారి గారు చెప్పినట్టు రాజ్యాంగ రక్షకుడిగా పోజులు కొట్టే రాహుల్ గాంధీ, నీకు ఉత్తరప్రదేశ్లోకి రానియకపోతేనేమో ఉక్రోషం వస్తున్నది, నేను ఉత్తరప్రదేశ్లో నిన్ను పర్యటించనీయకపోతే నేను ప్రతిపక్ష నాయకుడిని నన్నెందుకు తిరగనియరు అంటున్నావు, మరి మేము ప్రజలెన్నుకున్న నాయకులం కాదా? మేము ప్రజాప్రతినిధులం కాదా? మా మధుసూదనాచారి గారు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు కాదా? నీకే హోదా అయితే పార్లమెంట్లో ఉన్నదో, మా మధుసూదనాచారి గారికి తెలంగాణలో అదే హోదా లేదా? మరి ఎందుకు ఇక్కడ గొంతు నొక్కుతున్నది నీ కాంగ్రెస్ ప్రభుత్వం? కొడంగల్ దళిత బిడ్డలు, కొడంగల్ గిరిజన బిడ్డలు ఎక్కడున్నావయ్యా రాహుల్ గాంధీ? నువ్వెందుకు వస్తలేవు మా దగ్గరికి? నీ ముఖ్యమంత్రి మా భూములు గుంజుకుంటుంటే, మా వాళ్ళను జైల్లో పెడితే, అర్ధరాత్రి మా ఇంటి మీద తలుపులు పలగొట్టి దాడి చేస్తుంటే ఎక్కడ ఉన్నావని చెప్పి ఢిల్లీకి వచ్చి ఆక్రోశించినా ఇక్కడికి వస్తలేవు కదా రాహుల్ గాంధీ గారు. ఇదేనా మీరు చెప్పే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం? ఇదేనా మీరు మాట్లాడే రాజ్యాంగ రక్షణ అని రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతా ఉన్నా. దయచేసి చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టు కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం మీద కనీస జ్ఞానం, కనీస మర్యాద ఉన్న రాహుల్ గాంధీ గారు ఇకనైనా నీ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి హితోపదేశం చేయి. వారికి చెప్పు ఈ వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననాలు, రాష్ట్రంలోని బలహీన వర్గాల మీద జరుగుతున్న జులుమ్ ఏదైతే ఉన్నదో ఈ విషయంలో నీ ముఖ్యమంత్రికి సద్బుద్ధిని ప్రసాదించే విధంగా ఆ అంబేద్కర్ గారి సాక్షిగా, అంబేద్కర్ గారి వర్ధంతి సాక్షిగా ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ, మరి ఇవాళ మమ్మల్ని పోనీయకుండా మేము పోదామనుకున్నాం ఆ 125 అడుగుల నిడివి ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం దగ్గర పోయి, అవసరమైతే స్వయంగా మేమే చీపుర్లు బట్టి, ఈ ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు, ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, మేమే శుభ్రం చేద్దాం చీపుర్లు బట్టి అని మేము బయలుదేరుతుంటే మా అందరి ఇళ్ల ముంగట పోలీసు, మా ఎమ్మెల్యేలు, మా నాయకులందరూ హౌస్ అరెస్ట్. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? నువ్వు పరిశుభ్రం చేయవు, నువ్వు పట్టించుకోవు, మమ్మల్ని ఈరోజు ఇక్కడ హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నావు. మా తెలంగాణ భవన్, మా పార్టీ కేంద్ర కార్యాలయం, ఇక్కడ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం చేసుకుంటామంటే ఇలా మీరు బయటికి పోయి చూడొచ్చు, గేటు ముందు ఈరోజు దాదాపు 100 మంది పోలీసులు ఉన్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా? ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఎక్కడికక్కడ పోలీసులతో గొంతు నొక్కే ప్రయత్నం చేయడమే మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యమా అని నేను అడుగుతా ఉన్నా. చివరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, కేసులు ఎన్నైనా పెట్టుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, మా నాయకుల మీద మీరేం చేసినా పర్వాలేదు, కానీ 9వ తారీఖు నుండి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో తప్పకుండా మీ ప్రభుత్వం యొక్క నిర్వాకాన్ని, సంవత్సరం పూర్తయిన తర్వాత మీ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎల్లుగొత్తి కొట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం, వెనక్కి తగ్గే ముచ్చట్నే లేదనే మాట మళ్ళొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. నేను అధికారంలో వస్తే 3 నెలల్లో హోంగార్డ్లను పర్మనెంట్ చేస్తా, రెగ్యులరైజ్ చేస్తా అన్నావు. సార్ హమారే తరఫ్ పలట్ కే భీ నహీ దేఖ్ రహా రేవంత్ రెడ్డి, జబ్ తో బోలా 3 మహీనే మే రెగ్యులరైజ్ కర్తే బోల్ కే బోలా, లేకిన్ హమారే తరఫ్ పలట్ కే భీ నహీ దేఖ్ రహా రేవంత్ రెడ్డి అని హోంగార్డ్లు వాపోతా ఉన్నారు. మా కానిస్టేబుళ్లకు రావాల్సిన 4 సరెండర్ లీవ్ పైసలు పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క సరెండర్ లీవ్ అంటే 30,000-40,000 వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం సార్, ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతలేదు. 4 సరెండర్ లీవ్లు పెండింగ్లు ఉన్నాయని మా కానిస్టేబుల్ని బాధపడుతున్నారు. ఇవాళ పోలీసులకు రావాల్సిన టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కేసీఆర్ గారు 15 రోజులు ఇస్తే నువ్వు 7 రోజులకు తగ్గించినవు. ఆ టీఏ పైసలు కూడా 7 నెలల నుంచి టీఏ పైసలు వస్తలేవు సార్, మా కిస్తులు కట్టుకోలేకపోతున్నాం, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నామని పోలీస్ కానిస్టేబుళ్ళు, పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు. ఇవాళ మా కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసినావు? ఉదయం 9 గంటలకు మమ్మల్ని అరెస్ట్ చేశారు, ఇప్పుడు రాత్రి 9 అవుతుంది.
12 గంటలు మమ్మల్ని అలా పోలీస్ స్టేషన్ లో పెట్టారు. కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు మీరు బెయిల్ ఇవ్వట్లేదు? ఇలా కౌశిక్ రెడ్డి గారి మీద మీరు పెట్టిన కేసులే అక్రమ కేసులు. పోలీస్ స్టేషన్ ఏమన్నా ప్రైవేట్ ప్రాపర్టీయా? పోలీస్ స్టేషన్ కు ప్రజలు ఎవరైనా వెళ్ళొచ్చు, అది పబ్లిక్ ప్రాపర్టీ. పోలీస్ స్టేషన్ కు అపాయింట్మెంట్ తో కంప్లైంట్ ఇవ్వడానికి కౌశిక్ రెడ్డి పోతే ట్రెస్ పాసింగ్ కేసు కౌశిక్ రెడ్డి గారి మీద పెట్టారు. అది పోలీస్ స్టేషన్ లో ట్రెస్ పాసింగ్ ఉంటుందా? ఈజ్ ఇట్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ? ఐఎమ్ ఆస్కింగ్ ద పోలీస్. అంటే ఆ రకంగా అక్రమ కేసు పెట్టారు. ఉదయం ఇంట్లో చెరబడి తలుపులు పగలగొట్టి కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేసి రే మా కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మరి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తే 12 గంటల నుంచి ఎందుకు బెయిల్ ఇవ్వరు, మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయరు? అంటే అర్ధరాత్రి దొంగరాత్రి తీసుకుపోతారా? 12 గంటలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిని ఎందుకు నిర్బంధించారు? 12 గంటలుగా కౌశిక్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వకుండా మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కావచ్చు, ఇవాళ డీజీపీ గారు సమాధానం చెప్పాలి. వై ఆర్ యూ కీపింగ్ హిమ్ ఇన్ కస్టడీ? 12 గంటలు పెట్టినావు, ఏ రాత్రి తీసుకుపోతావు? ఎందుకు దొంగ రాత్రి టెర్రరిస్టులను తీసుకుపోయినట్టు ఒక ప్రజాప్రతినిధిని, ఒక ఎమ్మెల్యేను అర్ధరాత్రి తీసుకుపోవాల్సిన అవసరం ఏంది? నువ్వు కోర్టుకే తీసుకుపోవచ్చు కదా, నాంపల్లిలో ఉదయం 10 నుంచి నీకు సాయంత్రం 5 దాకా కోర్టు ఫంక్షనింగ్ ఉంది కదా, కోర్టుకు తీసుకుపోకుండా ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నావు? అంటే నీకు ఏ సెక్షన్లు పెట్టాలనో ఇంకా రేవంత్ రెడ్డి చెప్పలేదా? గాంధీ భవన్కి వెళ్ళి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇంకా రాలేదా? ఈ రాత్రిపూట దొంగ సెక్షన్లు ఇంకెన్ని మార్చడానికి కుట్రలు చేస్తున్నారా? ఏంది ఎఫ్ఐఆర్లు మారుస్తారా మీరు? ఇది ఎక్కడి న్యాయమో అని మేము అడుగుతా ఉన్నాం. 12 గంటలు టైం సరిపోదా? మీరు వారిని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడానికి 12 గంటల సమయం మీకు సరిపోవడం లేదా అని అడుగుతా ఉన్నా. అంటే మొత్తంగా ఈ ప్రజాపాలన అంతా కూడా రాక్షస పాలన, పోలీస్ పాలన, పీడిత పాలనగా నీ పాలన కొనసాగుతా ఉంది. మన టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి ఏసీపీ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వాలి, మీరు ఉండండి అని అంటే ఏసీపీ గారు అమ్మన్న మీదట, అపాయింట్మెంట్ ఇచ్చిన మీదట వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు. ఒక శాసనసభ్యులు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏసీపీ గారు ఉండి వారి కంప్లైంట్ తీసుకుని ఉంటే బాగుండేది. అక్కడ దాకా పోయిన కూడా ఏసీపీ గారు లేరు, ఎస్ఐ గారు ఉన్నారు, తీసుకోండి కంప్లైంట్ అని చెప్పారు. అక్కడికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భంలో సిఐ గారు కూడా కంప్లీట్ గా నేను తీసుకోను మీ కంప్లైంట్ అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూడడం జరిగింది. మరి ఆ సందర్భంలో ఖచ్చితంగా నేను ఒక శాసనసభ్యుడిగా ఇది ప్రజాస్వామ్యంలో మా హక్కు, నాకుండే గ్రీవెన్స్ ని మీరు నోట్ చేసుకోవాలి, పోలీస్ స్టేషన్ లో తీసుకోవాలి మా కంప్లైంట్ అని గౌరవ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఇవాళ కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీస్ అధికారులదేమో తప్పు లేదు, కంప్లైంట్ తీసుకోవద్దు అని పోలీసులకు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని తప్పు లేదు, కానీ తిరిగి మళ్ళీ మా శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అన్నది చాలా దారుణం. అది కూడా సెక్షన్లు పొద్దున్నీ ఇప్పుడు ఒకటి రేపు ఒకటి అన్నట్టు అర్ధగంటకు ఒక సెక్షన్ మార్చుకుంటూ పొద్దున్న 10 అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డి గారిని ఇప్పటి వరకు కూడా రిమాండ్ తీసుకెళ్లకపోవడం అన్నది డెఫినెట్ గా అన్యాయం. కేవలం 5 తర్వాత కోర్టులు మూసేసిన తర్వాత మా శాసనసభ్యుల్ని మరి కంపల్సరీ డిటెన్షన్ లో పెట్టాలనే ఉద్దేశంతో, అరెస్ట్ చేసి ఒక రోజన్నా జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ జాప్యం చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మరి వారిని చూడడానికి వెళ్లిన మా సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, హరీష్ అన్నన్ కావచ్చు, మరి ఇంకా చాలా మంది శాసనసభ్యులు వివేకన్న గారు, అట్లానే మా సంజయ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం. మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపించేటట్టుగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది తెలంగాణలో. అరెస్టులు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకునేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం ఉల్టా మళ్ళా ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడం అంటే ఇది చాలా అన్యాయం. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అణచివేతను ఎక్కువ రోజులు భరించదు. మీరు ఇట్లానే మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి గారి పైన పెడుతున్నటువంటి అనవసర కేసులు, అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రివెంటివ్ అరెస్ట్ చేసినటువంటి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా
తక్షణమే రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.